మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో కలిసి సంయుక్తంగా ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా ఈ ర్యాలీ చేయడం జరిగింది. అంటే ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం రోజు రోజుకి చాలా పొల్యూషన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. మనందరం కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ ఉంటే కానీ మనం ముందు ముందు మన మనుగడ అన్నది నార్మల్గా జరగదు. మనం గత కొద్ది సంవత్సరాల నుంచి చూసాం, 2-3 ఏళ్ళుగా మనం కోవిడ్లో ఆక్సిజన్ అందక ఎన్ని ఇబ్బందులు పడ్డాము. అంటే చెట్లు కొట్టేయడం వల్ల మనకి సరైన ఆక్సిజన్ లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మన అంటే ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తున్నది పర్యావరణం అనేది మనందరం ఎక్స్పీరియన్స్ చేసాం. కాబట్టి ముందు ముందు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే మనం వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా కానీ మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉంది. కాబట్టి పర్యావరణాన్ని ఎలా చేస్తే మనం రక్షించుకోగలం అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కలిగి ఉండాలి. అలాగే పాటించి ఏమేం చేయాలో అవన్నీ కూడా పాటించి ఒక మంచి పర్యావరణాన్ని అంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ని మనందరం కూడా క్రియేట్ చేసుకోండి. మనమే కాదు, మన భావితరాల వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యం అందించే దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రజలకి కూడా ఈ సందర్భంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ పట్ల స్ఫూర్తిని కొనసాగింపజేయడం అనేటువంటిది అభినందనీయమైనటువంటి అంశం. అయితే పర్యావరణ పరిరక్షణ ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన అంశంగా మారింది. 1972 నుండి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు ప్రపంచ దేశాలన్నింటికి పర్యావరణం పట్ల అనేక లక్ష్యాలను నిర్దేశిస్తూ ఈ పర్యావరణ దినోత్సవాన్ని 5వ తేదీన నిర్వహించుకోవడానికి వారు సూచనలు చేయడం జరిగింది. అప్పటి నుండి ప్రతి దేశంలో మరి మన దేశంలో కూడా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది మన పూర్వీకుల స్థాయి నుంచి చేయలేదా అనంటే, మన పూర్వీకులు పర్యావరణ పరిరక్షణను ఒక సాంస్కృతిక వారసత్వంగా కొనసాగించారు. ఎలా అంటే, గాలి, నేల, నీరు, అగ్ని ఇలాంటి అన్నిటికీ కూడా ఆరాధించినటువంటి వారు మన పూర్వీకులు. అంటే సంరక్షణ అనేటువంటిది అందులో భాగంగా ఉండేది. ఆ స్ఫూర్తిని నేటి బాలలు కుడికి పుచ్చుకొని భవిష్యత్తు తరాలకు కేవలం ఆర్థిక వనరులు మాత్రమే ఇస్తే సరిపోదు, పర్యావరణ సంపదను సుస్థిరాభివృద్ధి కోసం అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే లేటెస్ట్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని గత అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మరి నిషేధించినంత మాత్రాన ఇది పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందా అంటే పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. ఆ పూర్తి స్థాయి అవకాశం ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ అనేటువంటిది, ఈ అంశంలో నాలెడ్జ్ అనేటువంటిది అందరికీ ఉంది.
కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రాక్టీస్లో పెట్టడం లేదు. ప్రాక్టీస్లో పెట్టినప్పుడు మనకు మన అతిథుల్లో మార్పు వస్తుంది. ప్రతిసారి మనము ఏదైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఇతర సందర్భంలో బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్లాస్టిక్ బ్యాగ్ బదులు క్లాత్ బ్యాగులు వాడాలి అనేటువంటి ఒక నిబంధన మనలో అమలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికోసం పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, పిల్లలు పేరెంట్స్ ఎలా చెప్తే అలా చేస్తారు కాబట్టి పేరెంట్స్ నుంచి మొదలని పిల్లలకు రెగ్యులర్గా ఆలోచనలు ఇస్తూ వాళ్ళ అటిట్యూడ్లో మార్పు తీసుకుని రాగలిగినట్లయితే కనీసం రేపటి భవిష్యత్తులోనైనా మంచి పర్యావరణ సంబంధితమైనటువంటి మన దేశాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్తో పాటు ప్రాక్టీస్ దాంట్లో దాని ద్వారా అటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత వహించి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకు తరవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో సందర్భంగా అందరికీ మరొకసారి పర్యావరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.